ఖమ్మం నగర సుందరీకరణ పైన పటారం లోన లోటారంలా మారింది. ఎక్కడ చూసినా పార్కులు, పచ్చని చెట్లు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్లతో ఆహ్లాదకరంగా కనిపించిన నగరం ఇటీవల కురిసిన భారీ వర్షాలతో డొల్లగా మారింది. గతంలో ఎంతటి స్థాయిలో వర్షాలు పడినా ఆగని వరద నీరు ఈ మునకకు కారణమేనంటున్న అంశాలపై చర్చలు మొదలయ్యాయి. వాటిలో గొళ్లపాడు ఛానల్ ఆధునీకరణే ప్రధానంగా కనిపిస్తోంది. మున్నేరు భారీ వరద ప్రవాహానికి ఆల్మోస్ట్ ఖమ్మంలో ఉన్న 15 డివిజన్లు పూర్తిగా మునిగిపోయినాయి. దీనికి ప్రధాన కారణం ఖమ్మం మున్నేరుకు ప్యారలర్గా ఉన్న గోళ్లపాడు కెనాల్. గత ప్రభుత్వంలో ఆధునీకరణ, పార్కుల సుందరీకరణ పేరుతో ఈ కాలువని అంటే 20 మీటర్ల వెడల్పు ఉన్న ఈ కాలువ ప్రస్తుతం మీటర్ నాడ వెడల్పుతో మురుగునీరు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. అంటే ఖమ్మంలో ఉన్న వరద అంతా మున్నేరుకు పోకుండా ఈ గోళ్లపాడు కెనాల్ ద్వారాగా ఖమ్మానికి 10 కిలోమీటర్ల అవతల దూరంలో ఉన్న దంసలాపురం దగ్గర చెరువులో కలుస్తుంది. దంసలాపురం చెరువు నిండిన తర్వాత అక్కడ నుంచి చెరువు నుంచి మున్నేరులో కలిసేది. అంటే ఇంపాక్ట్ అంతా ఖమ్మం మీద అంత పడకపోయేది. ఈ సుందరీకరణ పేరుతో కెనాల్ మొత్తం ఆధునీకరణ చేసి వీటి మీద పార్కులు ఏర్పాటు చేయడంతో మొత్తం కూడా ఖమ్మం ముంపునకు గురింది అనేది ఒక వాదన వినిపిస్తుంది. ప్రస్తుతం మనం గోళ్లపాడు కెనాల్ స్టార్టింగ్ ఎఫ్సిఐ గోడం దగ్గర ఉన్నాము. ఎఫ్సిఐ గోడం నుంచి గతంలో ఇక్కడ మున్నేరు దానాయగూడ నుంచి ప్రారంభమయ్యేది ఈ కెనాలు. ప్రస్తుతం ఇప్పుడు ఎఫ్సిఐ గోడం నుంచి ప్రారంభమవుతుంది. మనం విజువల్స్లో ఒక్కసారి చూసుకోవచ్చు. ఈ కెనాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ సుందరీకరణ చేయలేదు, జస్ట్ ఈ పాత కెనాల్లోకే ఉంచారు. ఈ కెనాలు ఇక్కడ ఈ వెడల్పుతో ఉండి స్టార్ట్ అవుతుంది. పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఛానల్ ఆధునీకరణ పనులు చేసిన సందర్భంలో అధికారులు అవగాహన రాహిత్యంతో పనిచేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ను పక్కన పెట్టి కేవలం నివాసాల నుంచి వచ్చే మురుగునీరుపైనే అత్యధికంగా దృష్టి సారించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైనేజీ నీళ్లు, వర్షపు నీరు వేలేందుకు తుఫాను నీటి కాల్వను అండర్ గ్రౌండ్గా మార్చినట్లు పేర్కొన్నారు. అయితే తుఫాన్ నీటి కాల్వ సక్రమంగా ఉండి ఉంటే ఇటీవల వచ్చిన వరద ఎందుకు ముంచేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చిన భారీ వర్షాలకు ఖమ్మం వరదలకు ఖమ్మం మొత్తం మునిగిపోయింది. ఈ మునిగిపోవడంలో ప్రధాన భూమిక ఈ ఘోషించింది గోళ్లపాడు ఛానల్. గతంలో మనం విజువల్స్లో చూసినట్టయితే ఈ పార్కుకు సంబంధించి ఆల్మోస్ట్ 60 అడుగుల వెడల్పుతో ఈ కాలువ ఉండేది. ఖమ్మానికి సంబంధించిన వరద నీరు, వర్షపు నీరు మొత్తం కూడా ఈ కాలువలో గుంట వెళ్ళిపోయేది. అలాంటిది ఇక్కడ పట్టణ సుందరీకరణ పేరుతో ఇక్కడ అన్నీ కూడా ఈ కాలువ ఓడిపించి పైన మొత్తం పార్కులు చేశారు. కింద మొత్తం ఓన్లీ అంటే వరద నీరు పోకుండా డ్రైనేజ్ నీరు ఒక్కటే పోయేటట్టు చేశారు. డ్రైనేజ్ నీరు కోసం 1.5 అడుగులు 2 అడుగులు పైప్ వేసి ఆ డ్రైనేజ్ నీరు పోస్తున్నారు. మరోసారి మనం విజువల్ చూడొచ్చు. ఇక్కడ ఈ విజువల్స్లో ఈ కెనాల్ గుండా అంటే వర్షపు నీరు పోవడానికి ఈ పార్కుల పక్కన 1-3 అడుగుల వెడల్పుతో ఈ కాలువ తీశారు. కానీ ఇందుట్లో కూడా వర్షపు నీళ్లు పోయే పరిస్థితి లేదు. మొన్న వచ్చిన స్థాయిలో ఉన్న వర్షాలు 1-3 అడుగుల కెనాల్లో పోయే పరిస్థితి లేదు. ఇది కూడా పూర్తి స్థాయిలో పోకుండా జస్ట్ 1 గల్లీ అంటే 2-3 గల్లీల తర్వాత పక్క నుంచి రైట్ సైడ్లో మున్నేరులో కలిపారు. ఇది కూడా అంత కరెక్ట్ అయిన పరిస్థితి కాదని చెప్పి అంటున్నారు. ఇక్కడ మన వామపక్షాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి 300 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేశారు, కానీ మొన్న వచ్చిన భారీ వర్షాలు వరదలకు ఖమ్మం అంటే 15-16 డివిజన్లు పూర్తిగా మునిగిపోయాయి. గతంలో ఈ కెనాల్ గుండా నీళ్లు పోయాయి, ఈసారి పోలేదు, దానికే మునిగిపోయింది అంటున్నారు. దీన్ని మీరు ఏకవిస్తారా? దాదాపు 50 సంవత్సరాల క్రితం పంట కాలువ ఇవన్నీ కూడా పొలాలు ఉండేవి. గోళ్లపాడు నుంచి మున్నేరు నుంచి అక్కడ నుంచి మంచి స్వచ్ఛమైన నీళ్ళు వచ్చాయి. ఇక్కడ ఈ నీళ్ళల్లో మేము తాగిన నీళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అప్పట్లో అట్లా పొలాల నుంచి పోయి దంసలాపురం చెరువులో కలిసేది, ఈ పొలాలకు ఉపయోగపడేది. కాలక్రమంలో గోళ్లపాడు కాలువ నీళ్లు ఆగిపోవటం, అది మున్నేరులోకి పంపించడం, ఖమ్మం మొత్తం మురుగు నీళ్ళన్నీ కూడా ఈ కాలువలోకి రావడం జరిగింది. మురికి కాలువగా ఏర్పడ్డది. ఈ కాలువ మధ్యలో బూడ్ చేసి 30-20 అడుగుల లోతులో ఒక చిన్న పైప్ వేశారు, అండర్ డ్రైన్ అన్నారు. అది వర్క్లో ఉందో లేదో కూడా తెలియదు. మునేరు దాటిన తర్వాత ఎస్వీఎం స్కూల్ అవతల ఒక సైక్లింగ్ చేసి నీళ్ళని, మురికి నీళ్ళని ఫిల్టర్ చేసి కొన్ని నీళ్ళని పార్కులకి వాటి వీటికి పంపేలా ఉపయోగంలో తీసుకురావాలన్నారు. అట్లేం జరగలేదు. కాలువను తీసుకుపోయారు, అక్కడ చివరిదాకా కాలువ కట్టలేదు, ఏట్లో కలిపారు. మరి ఫస్ట్లో 70 కోట్ల రూపాయలు అన్నారు, తర్వాత 150 కోట్ల రూపాయలు అన్నారు. కానీ అంత వర్క్ జరిగినట్టు కనపడలేదు. దీని మీద శ్వేతపత్రం కూడా విడుదల చేయాలా? అసలు వర్క్ ఏంటి, దీని డిజైన్ ఏంటి, దీని ప్లాన్ ఏంటి? ఓకే, మీరు చెప్పండి ఏంటి. గోళ్లపాడు కెనాలు మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక అంటే వాదనలు వస్తున్నాయి. ఎట్లా దీని మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు, దీనివల్ల ఉపయోగం ఉందంటారా? దీని మీద పార్కులన్నీ నిర్మించారు, ఈ పార్కుల వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగమా, సైడ్ డ్రైన్ వల్ల ఉపయోగమా? 150 కోట్ల రూపాయలు దీనికి ఏదైతే డిజైన్ మొదట ఒక డిజైన్ తీశారు, ఆ డిజైన్ ప్రకారంగా ఈ గోళ్లపాడు ఛానల్ కాలువ సంబంధించిన నిర్మించలేదు. మొదట తీసిన డిజైను దేని దానికి ఏదైతే పార్కు సపరేట్గా ఉంది, దీని డిజైన్ వేరే ఉంది, ఫిల్టర్ వాటర్ వేరే, మురుగునీరు వేరే సిస్టంలో డిజైన్ ఉండేది.
కానీ నిర్మించడం అనేది ఇరికిరిగ్గా నిర్మించడం వలన అసలు ఫిల్టర్ కానీ లేదు మురుగునీరు కానీ అనే ఒక సమస్యాత్మక పరిస్థితి వచ్చింది. అదంతా ఒక దగ్గరికి ఇరుగ్గా అయిపోయింది. అటు గార్డెన్గా ఏదైతే చేశారో గార్డెన్ సెక్షన్కి కూడా గోళ్లపాటు ఛానల్ కాలువ గార్డెన్స్కి కేటాయించిన ఏదైతే ఉందో ఫండు అది పూర్తిగా దాన్ని కేటాయించి దాన్ని ఆ రకమైన డబ్బుల్ని ఖర్చు పెట్టలేదు. దీంట్లో కొంత ఏ తేడా జరిగింది. ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ప్రకారంగా ఇటీవల కురిసిన వర్షాలు వరదలకు ఖమ్మం నగరంలోని 14 డివిజన్లు పూర్తిగా మునిగిపోగా వాటిలో చాలా ప్రాంతాలు గొళ్లపాడు ఛానల్కు లింక్ అయినవే ఉన్నాయి. వాటికి సమీపంలో ఉన్న ప్రాంతంలో సైతం పెద్ద ఎత్తున నీళ్లు నిలిచాయి. ఒకవైపు మున్నేరు పెరిగి ఆయా కాలనీలోకి నీళ్లు రావడం, మరోవైపు ఆ నీరు వెళ్లేందుకు సులువుగా గొళ్లపాడు ఛానల్ లేని కారణంగానే కాలనీలు మునిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గొల్లపాడు ఛానల్ ఖమ్మం నడిబొడ్డులో 15.5 కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తుంది ఈ కాలువ. గతంలో అంటే 50-60 ఏళ్ల క్రితం సాగునీటి అవసరాల కోసం ఈ కాలువను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ కాలువ గుండా సాగునీరు కోసం పంటలు పండించడం కోసం ఉపయోగించేది. తదనంతర కాలంలో పట్టణంలోని మురుగునీరు ప్లస్ వర్షపు నీరు కూడా ఈ కెనాల్ నుంచి పోయేది. కానీ ఇప్పుడు పార్కుల సుందరీకరణ పేరుతో ఈ కాలువ మొత్తం బూడ్చి 30 అడుగుల లోతులో అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేశారు. ఆ డ్రైనేజీలో ఓన్లీ మురుగునీరే పోతుంది. వర్షపు నీరు, వరద నీరు వచ్చిన నీరు పోయే పరిస్థితి లేదు. మరోవైపు ఇక్కడ డ్రైనేజ్ కూడా 30 అడుగుల లోపుతో ఉన్నది. అది పోతుందా పోవటం లేదా డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నదా లేదో కూడా తెలియని పరిస్థితుంది. నీళ్ళన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి అని చెప్తున్నారు. మొన్న గినక ఈ గోళ్లపాడు కాలువ అంటే మున్నేరు భారీ వర్షాలు వరదలకు గినక ఈ కాలువ గినక ఉంటే అంత ఎఫెక్టబుల్గా పట్టణం మునగపోయేదనేది ఇక్కడ వాదన. ఏది ఏమైనా కానీ ఈ సుందరీకరణ మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్క ఇక్కడ అంతా అవినీతి జరిగిందని, ఇక్కడ అంటే అసలు వాస్తవానికి 75 కోట్లు ఫస్ట్ అన్నారు, తర్వాత 150 కోట్లు పెంచారని దాని ఎస్టిమేషన్ కాస్ట్, దీని మీద శ్వేతాత్రం కూడా విడుదల చేయాలని ఇక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ జగీర్తో నాయశ్వర, TV5 ఖమ్మంలోని గోళ్లపాడు కెనాల్ నుంచి.